పట్టుకున్న భర్తను భార్యతో పాటు ఆమె తల్లిదండ్రులు కలిసి అతి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం బీడి కాలనీలో చోటు చేసుకుంది. మృతి చెందిన వ్యక్తి 36 సంవత్సరాల కాసాల బ్రహ్మయ్యచారిగా గుర్తించారు. కాసాల బ్రహ్మచారిని హత్య చేసింది భార్య నందిని, మామ దత్తాత్రేయ అత్త గంగామణిలుగా పోలీసులు గుర్తించారు. రూరల్ సిఐ శ్రీనివాస్ కథనం ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బీబీపేట మండల కేంద్రానికి చెందిన బ్రహ్మయ్యచారి గత 20 సంవత్సరాల క్రితం కామారెడ్డికి బతుకు తెరువు కోసం వచ్చాడు. కామారెడ్డి మండలం బీడి కాలనీలో నివాసం ఉండే నందిని వివాహం చేసుకున్నాడు. గత కొన్ని రోజులుగా బ్రహ్మచారి మధ్యంకు బానిసై తరచూ భార్య నందినితో గొడవ పడేవాడు. దీంతో విసిగిపోయిన నందిని ఆమె తల్లిదండ్రులు దత్తాత్రేయ గంగామణిలు సోమవారం మధ్యాహ్నం సమయంలో బీడి కాలనీకి వచ్చిన బ్రహ్మయ్యచారిపై కర్రలతో దాడి చేశారు. అనంతరం నైలాన్ తాడుతో ఉరివేసి హత్య చేశారు. హత్య చేసిన తర్వాత అక్కడి నుంచి నందిని దత్తాత్రేయ గంగామణిలు పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ మేరకు హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు కామారెడ్డి జిల్లాలోని దేవనపల్లి మండలంలోని బీడి కాలనీ యందు బ్రహ్మచారి అనే వ్యక్తి వారి ఇంటిలోని భార్యతో ఉన్న తగాదాల విషయమై గొడవ జరిగి ఆ విషయంలో ఇతను ఎక్కువసార్లు మందు తాగించినందుకు మనసులో పెట్టుకొని ఆమె యొక్క తల్లి తండ్రి ముగ్గురు కలిసి అతడిని ఇంటిలో ఉరి వేసి చంపడం అయినది. ఈ విషయంలో వాళ్ళ తల్లి ఆ బాధ్య మన చనిపోయిన వ్యక్తి యొక్క తల్లి అయిన వజ్రమ్మ దరఖాస్తు మేరకు కేసు చేసి దర్యాప్తు చేయనది.